చంద్రబాబుపై టీడీపీ ఆశలు వదిలేసుకున్నట్లే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టా ఇప్పటికే నలభై రోజుల పైగా గడిచిపోయాయి స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా నారా లోకేష్ కలవడం జరిగింది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు దీనికి తోడు చంద్రబాబు ఆరోగ్యం గురించి కూడా వారు ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పార్టీ కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి నారా లోకేష్ యువకళం పాదయాత్ర కూడా మధ్యలోనే ఆగిపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి లోనవుతున్నారు చంద్రబాబు ఎప్పట్లో బయటకు రావడం కష్టమనే భావనకు టిడిపి నాయకులు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది చంద్రబాబు కేసు విచారణలో తుది తీర్పు ఎప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు ఈ నెల ఇరవై క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది ఈ నెలాఖరు వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు దీంతో తీర్పు వెలువడే అవకాశం లేదు ఈ లెక్కను చూసుకుంటే చంద్రబాబు కేసు విచారణ నవంబర్లోనే కులిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు ఎప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో భవిష్యత్ కార్యాచరణను టీడీపీ ప్రకటించింది చంద్రబాబు అరెస్టు తరువాత టీడీపీ కార్యక్రమాలు స్తంభించాయి వెంటనే పార్టీ కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు చంద్రబాబు సూచన మేరకు భార్య భువనేశ్వరి ప్రజల్లో ఎక్కువ ఉండేలా టీడీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం దీనిలో భాగంగానే నిజం గెలవాలి కార్యక్రమాలతో తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారామే అటు నారా లోకేష్ కూడా భవిష్యత్కి గ్యారంటీ కార్యక్రమంతో ప్రజల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు భువనేశ్వరి లోకేష్ యాక్టివ్ కావడంతో టీడీపీ శ్రేణులు కాస్త ఉపశమనం పొందుతున్నాయి మరి చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో భువనేశ్వరి లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు టీడీపీని ఎంతవరకు కాపాడుతాయో చూడాలి